ఎంసెట్ అవసరమా ప్రత్యేక చర్చను మహబూబ్ నగర్ జిల్లా స్విట్స్ కాలేజ్ నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్ ఓవర్ టు యు. థాంక్యూ రోజా. ఎంసెట్ అవసరమా ఎన్టీవీ బిగ్ డిబేట్ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు అలానే ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాం. ఎంసెట్ అవసరమా అసలు ఈ ప్రశ్న ఉత్పన్నమవడానికి కారణం ఏంటి? చాలా మంది విద్యార్థులు ఎంసెట్ ఏ లక్ష్యంగా 6వ తరగతి నుంచి చదవడం ప్రారంభిస్తున్నారు. అయితే కేవలం ఎంసెట్ మాత్రమే జీవిత గమ్యాన్ని చేర్చగలుగుతుందా? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంసెట్ ఎంతవరకు అవసరం? ఎంసెట్ చదువు చాలా మందికి ఇంజనీరింగ్ చేయడానికి ఉపయోగపడుతోంది అనుకుంటున్నారు, కానీ ఆ ఎంసెట్ లో చేరడానికి క్వాలిఫై కావడానికి కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో చదివితే మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అనే ఆలోచనలో ఉన్నారు అటు విద్యార్థులు గాని ఇటు పేరెంట్స్ గాని. అసలు ఇది ఎంతవరకు సబౌ? అంటే కొన్ని కార్పొరేట్ కాలేజీలు లేదా కోచింగ్ సెంటర్లకు వెళితేనే ఎంసెట్ లో ర్యాంక్ తెచ్చుకోవడం సాధ్యం అవుతుందంటారా? ఇన్ని ప్రశ్నల మధ్య ఇంజనీరింగ్ లో కూడా అనేక వేల మంది సీట్లు మిగిలిపోతున్న ప్రస్తుత తరుణంలో గ్రామీణ ప్రతిభగల విద్యార్థులు ఇంకా ఇప్పటికి కూడా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించలేకపోతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇలాంటి తరుణంలో ఎంసెట్ ఎంతవరకు అవసరం? ఈ కార్యక్రమం ఈ విషయం మీదే ఎన్టీవీ బిగ్ డిబేట్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ తమ అభిప్రాయాలు తెలియజేయడానికి వచ్చిన అనేక మంది విద్యార్థికులు మనతో పాటు ఉన్నారు. ముందుగా శ్రీనాథాచారి గారు, మీరు చాలా కాలం బట్టి విద్యా వ్యవస్థనంతటిని క్షుణ్ణంగా దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని వేల సీట్లు మిగిలిపోతున్న ఇంజనీరింగ్ లో మిగిలిపోతున్న ఈ తరుణంలో కూడా ఇంకా ఎంసెట్ లాంటి పరీక్ష అవసరం అంటారా? ముందుగా ఎన్టీవీకి అభినందనలు, ఒక చక్కని కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే ఎంసెట్ అవసరమా కాదా అనే కంటే ముందు ఒక్కసారి, దెర్ ఇస్ నథింగ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ చేంజ్. మార్పు తప్ప ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండదు. అయితే ఈ మధ్యలో ఒక హాస్యాస్పదమైనటువంటి ఒక స్టోరీ చదివాను. అందరికీ కాంప్రహెన్సివ్ టెస్ట్ పెట్టాలి, అందులో ఒక ఏనుగు, ఒక చేప, ఒక కోతి, ఒక తాబేలు, విద్యార్థులందరూ వరుసగా కూర్చున్నారు. ఉపాధ్యాయుడు ఎదురుగా కూర్చుని నిలబడి చెబుతున్నాడు, ఇక్కడ ఒక చెట్టు ఉంది, విద్యార్థులారా ఎవరైతే ముందుగా 1, 2, 3 అనగానే పైకి ఎక్కి దిగుతారో వాళ్ళకే ఫస్ట్ ప్రైజు, అందరికీ సమానమైనటువంటి ప్రాతిపదికన మార్కులు ఇస్తామని. నిజానికి అక్కడ కొన్నింటికే ఎక్కడం వస్తుంది, ఉడతకి లేదా మంకీకి, మిగతా వాటికి రాదు. అంటే ఉన్న సిస్టమ్ లోపభూయిష్టంగా ఉన్నప్పుడు, దానివల్ల ఎక్కువ మంది లబ్ధి పొందలేనప్పుడు ఆ సిస్టమ్ గురించి మనం అనుమానపడాలి తప్పకుండా. దాన్ని మార్పు చేయడం, మార్పు అనివార్యం. చేంజ్ ఇస్ గుడ్, గుడ్ చేంజ్ ఇస్ వెరీ గుడ్. మంచి మార్పు చాలా అవసరం. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి ఎంసెట్ విధానంలో 0 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా సీట్లు వస్తున్నటువంటి ఉదాహరణలు మనం చదువుతున్నాం. మరి 0 మార్కులకి అసలు ఆ విద్యా విధానం ఎందుకు? అయితే ఇక్కడ ఒక ప్రశ్న, రోగాన్ని తీసేద్దామా, రోగినే తీసేద్దామా? రోగే లేకపోయిన తర్వాత ఇంకా రోగం ఎక్కడిది? అలా అని చెప్పేసి రోగిని చంపకూడదు. అయితే డెమోక్రటిక్ గా ఉన్న వ్యవస్థ సరిగ్గా లేదు అని చెప్పి అందరూ ఎక్కువ మంది అభిప్రాయపడ్డప్పుడు, ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రాథమిక స్థాయి నుంచే పర్ఫెక్ట్ గా సాలిడ్ గా ఉన్నప్పుడు నిజానికి అక్కడ మళ్ళీ ఒక కొత్త ఎగ్జామ్ అక్కర్లేదు. దీన్నే మనం వేరే వ్యవస్థలకు కూడా ఆపాదించవచ్చు. 2 సంవత్సరాలు డిఎడ్ చేస్తాడు, లేదా అంతకుముందు 1 ఇయర్ టీటీసీ చేసేవారు, వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళు బోధనా వృత్తిలో వీళ్ళు నిపుణులు లేకుంటే అర్హత పొందారు అని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాం. మరి అలాంటప్పుడు మరి వాళ్ళకి డిఎస్సీ ఎందుకు? ఇదే ప్రశ్న అక్కడ ఉత్పన్నం అవుతుంది. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎంసెట్ ఎందుకు అన్నప్పుడు, అక్కడ ఆ పర్ఫెక్ట్ గా ఫౌండేషన్ చక్కగా ఉన్నప్పుడు లేదా ఉన్న వ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు మార్పు అవసరం. అలాంటి సందర్భంలో 0 మార్కులకే సీట్ వచ్చేట్టుగా అయితే నా దృష్టిలో ఎంసెట్ అక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు కూడా చాలా కాలేజీలు అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు, ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అంటే ఇంటర్మీడియట్ లో ఇన్ని గంటల పాటు విద్యార్థిని టెస్ట్ చేస్తున్నారు, ఇన్ని గంటల పాటు పరీక్షలు పెడుతున్నారు, అక్కడే ఈ ఎంసెట్ లో ఏదైతే విద్యా విధానాన్ని చెక్ చేస్తున్నారో, పరీక్షా విధానం ఉందో అది ఇంటర్మీడియట్ లోనే చెక్ చేసి ఆ విద్యార్థి ప్రతిభను కొలవచ్చు కదా. ఇంకా ఈ ఎంసెట్ లాంటి పరీక్షలు పెట్టి ఇప్పటికే వేల సీట్లు మిగిలిపోతున్న తరుణంలో ఇంకా ఇది అవసరం అంటారా? ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థి విద్యార్థినులకు, ఎన్టీవీ వారికి నా అభినందనలు. ఇందులో ఇంటర్మీడియట్ వ్యవస్థ చాలా బలహీనంగా ఉన్నది.
మనము తయారు చేసేటువంటి విద్యార్థి అసలు నార్మ్స్ ప్రకారము తయారు కావడం లేదు. కొంతమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతున్నారు, ఎంసెట్ లో పాస్ అవుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ లో 95% మార్కులు తెచ్చుకున్నారు, ఎంసెట్ లో క్వాలిఫై కాలేకపోతున్నారు. అంటే అక్కడ లోపము మనము తయారు చేసేటువంటి విద్యార్థి పటిష్టముగా తయారైనప్పుడు మనము ఈ 3 గంటల్లో ఈ ఎంసెట్ ను పెట్టి ఆ విద్యార్థిని టెన్షన్ పెట్టేకంటే మనం ఇచ్చేటువంటి విద్య సరిగ్గా ఉన్నప్పుడు విద్యార్థి యొక్క మార్క్స్ ని బట్టి కూడా మనం ఎంసెట్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ బీటెక్ మన ఎంసెట్ లో క్వాలిఫై కాకుండా కూడా ఇంజనీరింగ్ మనం ప్రొవైడ్ చేసినట్లయితే ఒక బీద విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఈ గ్రామీణం నుండి వచ్చినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు హైదరాబాద్ కాలేజీలో చదవాలంటే వాళ్ళకు ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి అటువంటి వాళ్ళకు ఈ గవర్నమెంట్ రూరల్లో పాస్ అయిన విద్యార్థులు క్వాలిఫైడ్ అయిన ఉన్నటువంటి వాళ్ళకు ఇక్కడే కాలేజీలో రిజర్వేషన్ ఏర్పరిచి ఇక్కడ ప్రొవైడ్ చేయడం వలన ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేసినట్టుంటే ఎంసెట్ కాకుండా క్వాలిఫై అయినటువంటి విద్యార్థులందరికీ కూడా మనం ఎక్కువ మందికి ఇంజనీరింగ్ ఇచ్చే వాళ్ళము అవుతాం. అంటే ప్రభుత్వ కాలేజీల్ని కానీ పటిష్టంగా ఉంచి ప్రభుత్వ కాలేజీల్లో పటిష్టమైన విద్యా విధానాన్ని కానీ అవలంబించగలిగితే ఎంసెట్ ఎటువంటి పరిస్థితుల్లో అవసరం లేదంటున్నారు. ఆల్రెడీ ఈ పరిస్థితిని క్రాస్ చేసి వచ్చారు, మీరేమంటారు? అసలు ఎంతవరకు అవసరం అంటారు ఇప్పుడున్న ఈ విద్యా విధానంలో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంసెట్? కార్పొరేట్ వ్యవస్థని ఏ విధంగా తయారు చేశారంటే ఎప్పుడైనా విద్యని సేవాభావంతో నెలకొల్పాలి, కానీ కార్పొరేట్ కళాశాలలు ఏ విధంగా ఉన్నాయంటే వ్యాపారంతో ముడిపడి ఉన్నాయి. వ్యాపారం డబ్బు ఉంటేనే లక్షల్లో సీటు ఇస్తున్నారు. అదే గవర్నమెంట్ కళాశాలని వాళ్ళ లోపల ఉన్నటువంటి మౌలిక వసతులను ప్రతి క్లాస్కు ప్రతి సబ్జెక్ట్కి ఒక లెక్చరర్ని పెడితే కనుక అసలు కార్పొరేట్ వ్యవస్థకు దూరంగా ఉంటారు. ఎంసెట్ కొట్టడం చాలా ఈజీ. అదేవిధంగా గ్రామీణంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంసెట్ కొట్టి ప్రపంచంలోనే ముందున్నారు. అదేవిధంగా కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఉన్నారంటే ఒక తలుపులో పెట్టి ఏబిసిడి అని ఒక సెక్షన్లు పెట్టి ఒక ఏబిసిడిలో ఉన్నటువంటి విద్యార్థులకి నిరంతరము వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా విద్యార్థులు ఏమవుతున్నారంటే ఫెయిల్ అవుతున్నారు. 500,000 మంది జరుగుతున్నటువంటి నారాయణ శ్రీ చేతినటువంటి కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది పాస్ అవుతున్నారు? అదే విధంగా గవర్నమెంట్ కళాశాల చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంతమంది పాస్ అవుతున్నారంటే 100కి 100 పాలు. ప్రభుత్వ కళాశాల చదువుతున్న వాళ్ళే అధిక మేధావులుగా తయారవుతున్నారు. మనకు అందరికీ తెలుసు మేధావి వర్గాన్ని ఎక్కడ తీసుకున్నా కానీ ప్రభుత్వ కళాశాల చదివినాం కాబట్టి మేము ఈ స్థాయికి వచ్చినామని ఉంటారు. అంటే ప్రభుత్వ కళాశాల చదివే ప్రతి లెక్చరర్ ఒక మేధావి ఉన్నాడు కాబట్టి అతను సీటు కొట్టి లెక్చర్ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులుగా కొనసాగుతున్నారు. అందుకోసం నేను సూచించేది ఏబీపరం ఏమంటే మొదట ప్రభుత్వ కళాశాలను మెరుగుపరచండి, అప్పుడే ఎంసెట్ అవసరం అవుతుంది. ఒకవేళ ఎంసెట్ తీసేస్తే మీరు ఏ విధంగా ఇంజనీరింగ్ కళాశాలకి సీటు ఇవ్వగలుగుతారు? ఒక శ్రీ చైతన్య నారాయణకు 960-80 వస్తాయి, అదే ప్రభుత్వ కళాశాల చదువుతున్న విద్యార్థికి 800 వస్తాయి, 700 వస్తాయి. ఏ విధంగా మీరు ఫిలప్ చేస్తారని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా